తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్తో వరల్డ్ వైడ్ గా పాపులారిటీని సంపాదించుకున్నాడు. రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఈ మూవీ హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై వెస్ట్రన్ ఆడియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చడంతో ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ బర్లో దిగుతున్నట్టు ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ 10కి పైగా కేటగిరీలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతోంది. ఈ సినిమా ఒక్క కేటగిరీలో మాత్రం తప్పకుండా ఆస్కార్ ను సొంతం చేసుకుంటుందని హాలీవుడ్ మ్యాగజైన్ అంచనా వేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట గట్టి పోటీనిస్తుందని పేర్కొంది. బెస్ట్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న 5 పాటల లిస్ట్ ను తాజాగా మ్యాగజైన్ వెలువరించింది. ఈ లిస్ట్ లో నాటునాటు పాటకు మొదటి స్థానం ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ కు ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. తాజాగా బియాండ్ ఫెస్ట్ లో భాగంగా లాస్ ఏంజల్స్ లోని చైనీస్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ ను ప్రదర్శించారు. మూవీలోని నాటునాటు సాంగ్ కు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వెండి తెర ముందు ఈ పాటకు స్టెప్ లేశారు. అందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు సాధిస్తే అది తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినిమాకు గర్వకారణంగా పేర్కొనవచ్చు.